వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ గారు. ఇంతకుముందు మీరు చెప్పారు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ రేడియేషన్ సర్జరీ మూడు అవసరమవుతుంది అని, కానీ క్యాన్సర్ వచ్చింది అని అంటే మూడిట్లో ఏదో ఒకటి మాత్రంతోనే క్యూర్ అయిపోతుంది, ఆర్ కీమోథెరపీ కానీ లేకపోతే రేడియేషన్ అయితే సర్జరీ కానీ మూడిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటే డాక్టర్ చెప్తారు ఏంటి అనేది, ఏదో ఒకటి చేయించుకుంటే తగ్గిపోతుంది మీన్స్ ఓకే అని అంటారు, కానీ మీరేమో మూడు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. మూడు అన్నిటికీ చేయించుకోవాల్సిన అవసరం పడదమ్మా, కొన్ని వాటికి అవసరం పడుతుంది మూడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకో, బ్రెస్ట్ క్యాన్సర్ దీన్ని బట్టి ఆ స్టేజ్ బట్టి సర్జరీ చేస్తారు, సర్జరీ చేసి తర్వాత పెథాలజీ పంపిస్తారు, పెథాలజీ రిపోర్ట్ బట్టి రేడియేషన్ అవసరం లేదు చెప్తారు. మళ్ళీ ఎర్లీ స్టేజ్ అయితే రేడియేషన్ అవసరం ఉండదు, కొంచెం ప్రోగ్రెస్ అయితే నెక్స్ట్ రేడియేషన్ అవసరం ఉండదు. సర్జరీ అయ్యాక కీమో చేస్తారు, కీమో తెరపీ తర్వాత రేడియేషన్ ఉంటుంది, ఇంకా స్పెషల్ టెస్ట్ బట్టి ట్యాబ్లెట్స్ కూడా పెడతారు. సో ఇట్లా మల్టీ మొడాలిటీ సర్జరీ రేడియేషన్కి అని కాంబినేషన్తో వెళ్తాయి ఒక దాని తర్వాత ఒకటి. అది అన్ని క్యాన్సర్లు ఒకలాగా కాదు, కొన్ని రకాల గడ్డలు ఉంటాయి. సర్జరీ చేసి తీసేస్తే ఇంక తగ్గిపోద్ది, వెనక చూడక్కర్లా. కొన్ని రకాల గడ్డలకి సర్జరీ చేయలేమనుకుంటే రేడియేషన్ ఇస్తే తగ్గిపోద్ది, దానికి కీమోథెరపీ కూడా అక్కర్లా, మందులు కూడా అవసరం ఉండదు. కొన్ని రకాలకు మాత్రం మూడు చేయాల్సి ఉంటుంది, కొన్ని రకాలకు రెండు చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేస్తారు, నెక్స్ట్ మేము మందులు ఇస్తాం, అలా ఇది కాంబినేషన్ అన్నమాట. ఇది మల్టీ మొడాలిటీ, ఇద్దరు ముగ్గురు కలిసి చేయాల్సిన పని. బ్లడ్ క్యాన్సర్ లాంటివి అయితే దానికి మిగతా మొడాలిటీ అవసరం ఉండదు, బ్లడ్లో ఉండాల్సినవి యూజువల్లీ మెడికల్ ఆంకాలజిస్ట్ ఒకరే ట్రీట్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ తిరుపతి నుండి నారాయణ మూర్తి గారు. మూర్తి గారు మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నాది ఫోర్త్ అయిపోయిందని చెప్పినారు మేడం, నాకు ఫోర్త్ స్టేజ్కి వచ్చిందని చెప్పినారు. అయినా వాళ్ళు కానీ ఇంజక్షన్ లో కిమోథెరపీ ఇచ్చారు మేడం, ఆరు నెలలు వాడాము. ఆ మూడు నెలలు వాడినప్పుడు బాగానే ఉండాలి, కంట్రోల్ గా తగ్గింది అని చెప్పారు మేడం. మళ్ళీ ఆరు నెలలు వాడితే మటుకు లేదు, ఎక్కువ చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పంటున్నారు మేడం. అది కానీ వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేము, మళ్ళీ నెక్స్ట్ ఇంజక్షన్ లో మళ్ళీ వేరే మారుస్తామని చెప్పినారు. అది 7 వేలు 8 వేలు చెప్పారు మేడం, నెలకి 2 వాడాలని చెప్పారు. కానీ నమ్మకం లేదు అంటున్నారు మేడం, వాడినా కూడా చెప్పలేమంటే ఏదైనా అవుతుంది అంట మేడం గ్యారంటీ. మన అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్లు ఉంటే అక్కడ పేషెంట్ కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మన గోల్ క్యూర్ కాదు, మన గోల్ ఏంటంటే ఆయనకు అవస్థ లేకుండా ఉండడం. ఒక్క లైన్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది పని చేయకపోతే యూజువల్ 2 సైకిల్స్ తర్వాత తెలిసిపోద్ది. చేంజ్ ఆఫ్ థెరపీ ప్లాన్ చేస్తాం, సెకండ్ లైన్ ప్లాన్ చేస్తాం. సో ఒక పాయింట్లో అడ్వాన్స్ స్టేజ్లో అది మన కీమోథెరపీ పని చేయదని తెలిసిపోద్ది, అప్పుడు దాని ఉపశమనకు మందులు మాత్రం ఇస్తాం, నొప్పి కంటే నొప్పి మందులు, సింప్టమ్ బట్టి సింప్టమాటిక్ రిలీఫ్. అంటే ఆ స్టేజ్లో గుడ్ సింప్టమాటిక్ రిలీఫ్ ఇస్తే కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. థెరపీ ఇవన్నీ క్యాన్సర్ అంటే ఉట్టు కీమోథెరపీ ఒకటే కాదు, సర్జరీ ఒకటే కాదు, గుడ్ సింప్టమ్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇతను కావాల్సిన గుడ్ సింప్టమాటిక్ రిలీఫ్. ఓకే, అసలు కీమోథెరపీ అంటే ఏంటండి? క్యాన్సర్కి ఇచ్చే మందును కీమోథెరపీ అంటాం, అర్థమైందమ్మా. అంటే చూడు, ఒక్కొక్క దేనికి ఆపరేషన్ చేస్తే దాన్ని సర్జరీ ఎలా అంటాం, అలాగే క్యాన్సర్కి ఇచ్చే మందులను కీమోథెరపీ అంటాం. అది ఇంజెక్షన్లు అవ్వచ్చు, టాబ్లెట్లు అవ్వచ్చు. ఓకే, మరి కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే చాలా బాధపడాల్సిన పని పడుతుంది, లేకపోతే చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది అని అంటారు, సేఫేనండి మరి కీమోథెరపీ? అవునమ్మా, సేఫ్. ఒకప్పుడు మా పేరెంట్స్ తీసుకున్నప్పుడు, మా అత్త అప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు, ఆ టైంలో చాలా స్ట్రగుల్ ఉండేది, ఆమెకి వామిటింగ్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, చాలా స్ట్రగుల్ ఉండేది. అప్పుడు ఉన్న మందులు వేరు, ఇప్పుడు చేంజెస్ వచ్చినాయి. అప్పుడున్న మందులు ఓకే. క్యాన్సర్తో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మెహర్లక్ష్మి గారు అపోలో హాస్పిటల్స్ నుండి మనతో ఉన్నారు. మెడికల్ ఆంకాలజిస్ట్ మెహర్లక్ష్మి గారు అపోలో హాస్పిటల్స్ నుంచి మనతో ఉన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా
0406666036336 నంబర్లకు కాల్ చేయండి. కలర్స్ మీ కాల్ కనుక కలిసినట్లయితే మీరు మాతో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుందండి. దయచేసి మీ కాల్ కలిసిన వెంటనే మీ టీవీ వాల్యూమ్ని తగ్గించి మాట్లాడండి. ఓకే చెప్పండి. అయితే పూర్వకాలంలో మందులు చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే, ఇప్పుడు మన లేటెస్ట్ అడ్వాన్సెస్తో ఆ సైడ్ ఎఫెక్ట్స్ చూడట్లేదు. అప్పుడు ఉన్నంత వాంతులు కానీ ఆ స్ట్రగుల్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న మెడిసిన్స్తో చాలా సేఫ్గా ఇప్పుడు మందులు మారినాయి. నెక్స్ట్ ఆ సపోర్ట్ కేర్, ఆ వాంతులు మెడిసిన్స్ మారాయి, ఆ పెయిన్ రిలీఫ్ మందులు మారాయి. సో సపోర్టుగా మెడిసిన్స్ కూడా మంచి వచ్చాయి. సో ఇంతకుముందు మన పెద్దవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో క్యాన్సర్ వచ్చింది, చనిపోయారు, చాలా కష్టపడ్డారంటే అదే సినారియో ఇప్పుడు లేదు. ఇప్పుడు టెక్నిక్స్, క్యాన్సర్ మందులు ఎంత మారినాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త మెడిసిన్స్ వస్తున్నాయి. అన్నీ విత్ ఫర్మ్ డేటా మంచి మంచి మందులు వస్తున్నాయి. సో ఈ కొత్త మందులతో ఇంతకు ముందు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ మనకి చూడట్లేదు. పేషెంట్స్ కూడా రావట్లా, పేషెంట్స్ ఆర్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఓకే అండి. నెక్స్ట్ చంద్రకళ గారు లైన్లో ఉన్నారు. చంద్రకళ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. ఆమెకి చర్మ వ్యాధి. మీకు డెర్మాసిస్ట్ క్యాన్సర్ కింద మారే అవకాశం లేదు. హలో, డెర్మాసిస్ట్ క్యాన్సర్ కింద మారదమ్మా. మారదు మారదు. మీకు డెర్మాసిస్ట్ ఎక్కడ, స్కిన్ లోనా, ఓరీలోనా? ఓన్లీ డెర్మాసిస్ట్ అయితే సిస్ట్ తీసేస్తారు. హలో, అది ఓరిలోని టెరటోమా అంటే, ఓరిలో టెరటోమా అంటే అది క్యాన్సర్లోకి వస్తుందమ్మా. ఓవరియన్ టెరటోమాస్లో కూడా దానికి స్టేజింగ్ చేస్తాం. ఎర్లీ స్టేజ్ స్టార్టింగ్, జస్ట్ ఓవరికి కన్ఫైన్ అయి ఉంటే అది తీసేస్తే సరిపోతుంది. తీసేసి అబ్జర్వేషన్లో ఉంటే సరిపోతుంది. కానీ అది సర్జరీ కూడా, అది ప్రాపర్ సర్జరీ చేయాలి. ఓరీలో, మీరు ఓరీ అంటున్నారు కాబట్టి ఓరీలో జస్ట్ ఓరీ తీసే సరిపోదు. క్యాన్సర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ సర్జరీ చేయించుకోవాలి. ఓకే అండి. లక్ష్మి గారు, ఇప్పుడు క్యాన్సర్ వచ్చినట్లయితే లైఫ్ లాంగ్ మందులు వాడాలి కంపల్సరిగా, పర్మనెంట్ క్యూర్ ఉండదు అంటూ వింటూ ఉన్నాం. ఎంతవరకు దీన్ని మనం కరెక్ట్ చేయించండి? మీన్స్ కొంతవరకు ట్రీట్మెంట్ అయిపోయినంత వరకు మందులు వాడేసిన తర్వాత ఇంక మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదా క్యూర్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుందా? కొన్ని రకాల క్యాన్సర్ ఎస్పెషలీ చిల్డ్రన్లో అయితే 70-80% కంప్లీట్గా క్యూర్ అవుతాయి, అంటే తగ్గిపోతుంది. ఇంకా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ఇంకెప్పుడు క్యాన్సర్ రాదు. అడల్ట్స్లో అయితే, పెద్దవాళ్ళలో అయితే క్యాన్సర్ రకం బట్టి క్యూర్ రేట్స్ ఉంటాయి. క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఎర్లీ స్టేజ్ అయితే అది పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి, పూర్తిగా నయం అయిపోతుంది. అయితే జీవితాంతరం మందులు వాడక్కర్లేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్గా కోర్స్ ఉంటుంది, ఆ స్పెసిఫిక్గా ఆ టైంలో ఆ మందులు ఆ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని రోజులు ఫాలోఅప్ డాక్టర్కి పీరియాడికల్గా 3 మంత్స్కి ఒకసారి అలా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు చెకప్ చేస్తారు. చెక్ చేసి ఒక కొన్ని యూజువల్లీ 5 ఇయర్స్ వరకు చూసి ఇంకా ఫాలోఅప్ ఆపేయచ్చు అండ్ నార్మల్ లైఫ్ స్పాన్ లీడ్ చేస్తారు. అంతే, ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది కనుక జీవితాంతరం మందులు వాడాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి క్యాన్సర్కి? ట్రీట్మెంట్ మనం ఇందాక అనుకున్నట్టుగా సర్జరీ అయితే అవసరం పడితే సర్జరీ చేయాలి, రేడియేషన్ అవసరం ఉంటే రేడియేషన్, కీమోథెరపీ అవసరం అయితే కీమోథెరపీ ఇవ్వాలి. ఓకే అండి. చాలామంది థ్రోట్ క్యాన్సర్తో కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, అంటే చాలామంది చూసినట్లయితే ఇప్పుడు యూజువల్గా జనరల్గా లేడీస్కి వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లా అనుకుంటున్నామో థ్రోట్ క్యాన్సర్ కూడా కొంతమంది మాట్లాడుతున్నట్లు, క్యాన్సర్ పేషెంట్స్తో ఎక్కువగా థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. థ్రోట్ క్యాన్సర్ మీరు చెప్పింది యూజువలీ శ్రీకాకుళం అటుపక్క ఆ బెల్ట్లో ఎక్కువ చూస్తాం. ఎందువల్ల? రివర్స్ చుట్టా స్మోకింగ్. ఓకే, యూజువల్ అని అనుకుంటారు వాళ్ళు, చుట్టా రివర్స్గా పెట్టి నోట్లో కాల్చడం వల్ల రివర్స్ చుట్టా స్మోకింగ్ ఎక్కువ కాజ్ ఏమో, అందుకని థ్రోట్ కొంచెం ఎక్కువ చూస్తాం ఏపీలో. థ్రోట్ క్యాన్సర్ మామూలుగా హోల్ ఇండియా వేస్ చూసుకుంటే అంత ఎక్కువ ఇన్సిడెన్స్ లేదు.
ఏపీలో కొంచెం ఎక్కువ చూస్తాం, కోస్టల్ బెల్ట్లో కొంచెం ఎక్కువ చూస్తాం. బికాస్ రివర్స్ చుట్టా స్మోకింగ్ వల్ల ఏమో అని ఒక కొన్ని స్టడీస్. ఓకే అండి, అంటే మన ఉన్న హ్యాబిట్స్ని బట్టి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మన ఉన్న హ్యాబిట్స్ బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంది. అన్నీ అందరూ చెప్తారు టొబాకో స్మోకింగ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, స్మోకింగ్ అనే కాదు, నోట్లో పెట్టుకున్న పాన్లు అన్న వెళ్ళినా బుగ్గ కింద పెట్టుకున్న టొబాకోని ఎనీ ఫామ్ సింగిల్ మోస్ట్, అది మనం ప్రివెంట్ చేసి ఇది మన చేతిలో ఉంది. మన స్మోకింగ్ ఆపేస్తే క్యాన్సర్ రాదు, కానీ స్మోకింగ్ కంటిన్యూ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అది మన చేతిలో ఉన్నదే. నెక్స్ట్ డైటరీ హ్యాబిట్స్, ఎక్కువ మీట్ తిన్నా. ఇప్పుడు రీసెంట్గా ఒక డేటా కూడా వచ్చింది, ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి, జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తిన్నా. ఈ ఇలాంటి ఫుడ్ ఎక్కువ పిల్లల్లో తింటే పెద్ద అయ్యాక వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒక చిన్న స్టడీ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, వాళ్ళలో ఎక్కువ బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా రెగ్యులేట్ చేయాలి. ఈ ఫుడ్ హ్యాబిట్ రెగ్యులేషన్ను చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే ఉండాలి. పెద్ద అయినాక ఒకసారి మార్పు కాదు, పుట్టిన పిల్లల్లో కూడా అలవాటు చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మహాలక్ష్మి గారు స్టూడియోకి వచ్చి కాలర్స్కి చక్కటి సజెషన్ ఇచ్చారు, అలాగే క్యాన్సర్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 1.